రాష్ట్రంలో జాతరల సీజన్ మొదలైంది. జాతరల ప్రారంభానికి ఇప్పటికే కౌంటర్ మొదలైంది. అందులోనూ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అయినవోలు కావచ్చు, కొత్తగొండ, అదేవిధంగా ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకైతే కోటి మంది పైగా భక్తులు హాజరవుతారు. ప్రజెంట్ సంక్రాంతికి స్టార్ట్ అయ్యే అయినవోలు కావచ్చు, కొత్తగొండ జాతరకు దాదాపు 10 లక్షల, ఒక్కొక్క జాతరకు 10 లక్షల పైగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే పెద్ద జాతరగా ఉండే మేడారంకు వెళ్తారు. జాతరకు సంబంధించినటువంటి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, అక్కడ పనులు ఎలా కొనసాగుతున్నాయి మనం తెలుసుకుందాం. మనతోటి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు ఉన్న ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రజెంట్ జాతరలకు సంబంధించి ప్రధానంగా వరంగల్లో చూస్తే ఇప్పుడు స్టార్ట్ అయ్యే మేడ అయినవాళ్ళు కావచ్చు, కొత్తగొండ కావచ్చు, ఇవంతా కూడా ఆల్రెడీ కొత్తగొండలో కళ్యాణం కూడా జరిగింది. ఈ జాతరలు సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత మేడారం సంబంధించి ఈ జాతరలకు సంబంధించి దేవాదాయ శాఖ ఎట్లా సన్నద్ధమైంది? జాతరలని ఈసారి జాతరలు చేసే క్రమంలో భక్తులకు ఏ విధమైన ఫెసిలిటీస్ చేయాలనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని వారికి పోయినసారి కన్నా మెరుగైన ఫెసిలిటీస్ కలిగించే క్రమంలో, అదేవిధంగా కోవిడ్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులని కోవిడ్ రూల్స్ను పాటించే విధంగా వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి డార్మెట్స్ కానీ కనెక్టివిటీ ఫెసిలిటీ అంటే మీన్ ఆ టెంపుల్కి సంబంధించి రీచ్ అయ్యడానికి సేఫ్ఫుల్గా రీచ్ అయ్యి సేఫ్ఫుల్గా ఇంటికి వెళ్ళే విధంగా ఒక ప్లాన్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. 500 ల్యాబొరేటరీస్ పోయినసారి కన్నా అధికంగా పెడుతున్నాము. ఈ క్రమంలో దానికి సంబంధించి ఏది మన ఏటూరు నాగారం రోడ్ నుంచి సమ్మక్క సారకు రీచ్ అయ్యే రోడ్ని కూడా ఈసారి పర్ఫెక్ట్గా తయారు చేసాం. మధ్యలో ఇంకో 2 ఆల్టర్నేటివ్ రోడ్స్ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక రోడ్డు వచ్చేసి సమ్మక్కకు వస్తుంది, ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేసి ఇంకో విధంగా పోయే విధంగా అరేంజ్ చేస్తున్నాం. అంటే ఒకవైపు మీరు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కోవిడ్ కేసులు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్కి సంబంధించినటువంటి వేరియంట్ కూడా చాపకింది నీళ్ళ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనేది వైద్యులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు అయినవోలు జాతరకు సంబంధించి 10 లక్షలు సంక్రాంతికి ఈ 3 రోజులు వస్తారు, కొత్తగొండ జాతర ఉంది, వీటి తర్వాత మేడారం. మరి ఎట్లా అసలు ఈ జాతరలు నిర్వహణ సాధ్యమే అవుతుందా, ఎట్లా దీని మీద? అయితే ఇప్పుడు కొత్తగొండ తీసుకుంటే దాదాపు 5 లక్షల మంది జనాలు వస్తారు, అయినవోళ్ళు ఒక 10 లక్షల వరకు వస్తారు ఈ జాతర సమయంలో. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఈ రెండింటికి కూడా దేవుడి కళ్యాణం అనేది కొత్తగొండలో నిన్న జరిగింది. ఆ క్రమంలో మేము అంతర్గత కళ్యాణం అనేది ఏర్పాటు చేయడానికి చేసుకున్నాం. ఆ సిఎఫ్ ఆ విధంగానే జరిపించారు. అదే క్రమంలో కోవిడ్ సిచ్యువేషన్లో కొన్ని గైడ్లైన్స్ అనేది గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది, దానికి అనుగుణంగా మనము జాతరను నిర్వహించే ఏర్పాట్లన్నీ చేసాం. ఆ క్రమంలో మా కమిషనర్ గారు కూడా కోవిడ్ రూల్స్ను పాటిస్తూనే భక్తులు అంటే ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబిలిటీగా వాళ్ళకి భక్తులకు మనము దేవుడి దర్శనం చేయించే క్రమం జాతర నిర్వహించే క్రమంలో ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయమని చెప్పారు. కొన్ని చోట్ల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు, ఇట్లాంటి పరిస్థితుల్లో మేడారం నిర్వహణ మీ కత్తి మీద సాముగానే భావించవచ్చా? అయితే ఈ మేడారం జాతర నిర్వహించడంలో పెద్ద ఏది ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ ఈ స్పెషల్ సర్కమ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఈ ఒమిక్రాన్ ఏదైతే వేరియంట్ ఉందో, అది నిజంగానే ఒక విధంగా ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది, ప్లస్ భక్తుల మనోభావాలు ఈ రెండు క్లాష్ అయ్యే క్రమంలో ప్రభుత్వం ఈ మా కమిషనర్ గారి నిర్ణయానుసారంగా వారు చెప్పిన గైడ్లైన్స్లో మనము ముందుకు వెళ్ళి జాతర నిర్వహించాలా లేదా అని వారి నిర్ణయం ప్రకారం చేస్తాం.